మట్టి చెమ్ముడు నీళ్లు ఇవాళేమో పవిత్రత వచ్చేసింది ఒక్కసారి దానికి పార్లమెంట్ పార్లమెంట్ అంతగా మన అనకాల నుంచి ఉంటది మోడీ ఏమైపోయాడు తెచ్చిన మోడీని తిట్టావు చెమ్ముడు చారడు మట్టి తెచ్చి మన మొక్క మన కళ్ళలో కొట్టాడని మాట్లాడి ఇవాళ ఆ చారడు మట్టి పార్లమెంట్ అంతా కూడా నీ అనకాల ఉంటదని చెప్పని మరి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నావు ఇవాళ అదొక్కటే కాదు ఇవాళ గంగాదేవిని కూడా మాట్లాడుతాను మొన్నేవాడు చెమ్ముడు నీళ్ళు అన్నాడు ఇవాళ పవిత్రమైన యమునా నదిని తీసుకొచ్చా అంటాడు అంటే నీకు ఏది కావాలంటే అది మొన్నేమో చెంబుడి నీళ్లు ఇవాళ యమునా నది తీరంలో పవిత్రమైన యమునా నది నీళ్లు ఇక్కడ యమునా ఇక్కడ పారిపోయింది అంటాడు అంటే నేను అందుకు ఎందుకు చెప్తున్నానంటే దేవుళ్ళ పట్ల పవిత్రమైన విషయాల పట్ల దొంగ నాటకాలు ఆడితే తగిన శాస్తి ఖచ్చితంగా ప్రకృతి నీకు చూపిస్తుందనేది మనం గుర్తుంచుకోవాలి చంద్రబాబు చౌదరి గారు అని చెప్పని ఆయన చెప్తూ అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు అవసరం వచ్చినప్పుడు ముద్దలు పెడతాడు అయిపోయాక గుద్దులు గుద్దుతాడని జగన్మోహన్ రెడ్డి గారి తత్వం పేదల కోసం వెనుకబడిన కులాల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం ఆకలిగా ఉన్న పేదవాడి కోసం రైతుల కోసం ఖచ్చితంగా ముద్దలు పెడతాడు నీలాంటి దొంగలు వచ్చే మాత్రం పిడిగుద్దులు మాత్రం కొట్టి చంపేయడం అనేది మాత్రం ఖాయం రాజకీయాల్లో పేదవాళ్ళకి ముద్దులు నీలాంటి జేబు దొంగలకు మాత్రం ఖచ్చితంగా పిడిగుద్దులు పడతాం ఖాయం అనేది చంద్రబాబు గారు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని చెప్పారు కూడా ఆయనకు చెప్తూ అట్లాగే ఆయన మాట్లాడు ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా రైతులు దళితులు అంటున్నాడు ఎవరు వీళ్ళు నిలువు నీళ్ళు లేక నిరుపేదలైనటువంటి దళితులు బలహీన వర్గాల వారికి సెంటు స్థలం తలదాచుకుంటాకి ఇచ్చే ప్రయత్నం చేస్తే పేదలు ఇక్కడ ఇళ్ల స్థలం ఇస్తాకి పనికిరారు ఇక్కడ నివాసం ఉంటాకి పనికిరారు వాళ్ళ పేదవాళ్ళకి ఇక్కడ స్థలాలు ఇస్తే అమరావతిలో ఇక్కడ అసమానతలు వస్తాయి ఇక్కడ మాకున్న కోరికలకి లేదా మాకున్నటువంటి కళలకి ఇది అడ్డంకి అవుతుందని చెప్పని సాక్షాత్తు స్వయంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్ళు నీకు రైతులు రైతు అనేవాడు ఎక్కడున్నా సరే రైతు అనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నా భూమి మీద మమకారం ఉంటుంది సాగు కోసం పరితపిస్తాడు ఇవాళ వీళ్ళెవరూ కూడా మాకు భూమి వద్దు మాకు ఫ్లాట్లు కావాలి ఫ్లాట్లు విలువ పెరగాలి కోట్లు కావాలని చెప్పినవాడు రైతు ఎందుకు అవుతాడు ఎలా రైతు అవుతాడు ఇవాళ దళితులను వద్దనేవాడు పేదవాడిని వద్దనేవాడు నా పక్కన వద్దనేవాడు చేదరించుకునేవాడు పేదల్ని దళితుల్ని వెనుకబడిన కులాలని చేదరించుకునేవాళ్ళు వీళ్ళు రైతు ఎందుకు అవుతాడు అది ఏ కులం వాడవని రైతు అనేవాడు పేదవాడిని కడుపులో పెట్టుకు చూసుకుంటాడు అట్లాంటిది 50,000 మంది పేద దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిలువ నీళ్ళని వాళ్ళకి ఇల్లు కల్పిస్తానంటే అడ్డుకున్న వాళ్ళు రైతులు ఎలా అవుతారు వాళ్ళు దళితులు ఎలా అవుతారు అనేది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం అలాగే ఇంద్రకైలాద్రి మీద అమ్మవారిని దర్శించుకొచ్చాను మీకోసం చాలా దేవుణ్ణి మొక్కుకొచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు ఇంద్రకైలాద్రి మీద కొండ మీదకి వెళ్ళింది దొంగదండాలు పెట్టింది కొండ మీద ఉన్న అమ్మని దొంగదండం పెడతాకి వెళ్ళింది కొండ కింద ఉన్న నీ వాళ్ళ కోసం కాదా చౌదరి గారు చంద్రబాబు చౌదరి గారు ఇవాళ అమ్మవారి గురించి ఎన్ని నువ్వు మాట్లాడేటువంటివి మనం మన గత చరిత్ర ఒకసారి చూసుకోండి మనం గుడి మీద కొండ మీద క్షుద్ర పూజలు చేసినటువంటి పాపానికి కాదా ఇవాళ మనకున్నటువంటి వచ్చినటువంటి ఈ కుక్క చావు రాజకీయాల్లో మరి అమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేసినందుకు కాదా ఇవాళ రాజకీయాల్లో సావు తప్పి కన్ను లొట్టపోయింది నీకు మనసులో ఒకటి పెట్టుకుని అమ్మ దర్శనం చేసుకుంటే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా దుర్గతిని చూడటం అనేది చంద్రబాబు గారు మీకు ఖచ్చితంగా జరగబోయేటువంటి శాస్తిగా మీకు చెప్తూ అలాగే ఇన్సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు మానేశాడు ఆ సినిమా యాక్టర్ లైన్లోకి వచ్చాడు ఇతను కూడా పవన్ నాయుడు లాగా ఈయన కూడా జగన్ రెడ్డి అంట తండ్రి కొడుకులు ఇదోటి వస్తున్నారు జగన్ రెడ్డి అంట కొత్తగా మొదలెట్టాడు ఇతను కూడా
జగన్ రెడ్డి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు 19 నెలలైంది ఎంపీగా అని మాట్లాడుతున్నారు నీ వయసుకి తగ్గ మాటలేనాయి సరే నీ భాషకే వద్దాం పవన్ నాయుడు నువ్వు మీ ఇద్దరు కలిసి చంద్రబాబు చౌదరి కలిసి జగన్ రెడ్డి అంటున్నారు కదా మీ భాష ప్రకారమే చంద్రబాబు చౌదరి గారు అసలు జగన్ రెడ్డి గారు పేకటం మొదలెట్టంగానే తీగ కదలంగానే గుంట నక్కలాగా కోట్లు కోట్లు నువ్వు దోచిన సొమ్ముని కొమ్మరించి పెద్ద పెద్ద నల్ల కోట్ల వెనకాల దాక్కున్నది ఎవరు స్టేల్ తెచ్చుకున్నది ఎవరు స్టేల్ కోసం నానా గడ్డి కరుస్తున్నది ఎవరు చంద్రబాబు చౌదరి గారు కదా నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా నువ్వు ఏ బొక్కలో దాక్కున్నా స్టేలు ఎత్తే రోజు త్వరలోనే వస్తుంది నీ ముసలయ్యని కూడా పీకి కట్ల కట్టి నీ చేతిలో పెట్టే రోజు వస్తుంది తొందరలోనే ఉంది కంగారు ఎందుకు చంద్రబాబు చౌదరి గారు ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ చంద్రబాబు చౌదరి గారు ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్ నిజం చెప్పే రాజకీయాలు ఈ రాష్ట్రానికి అవసరం లేదా అన్నాడు నూటికి నూరు పాళ్ళ అవసరం అందుకే నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు ఆడేటువంటి చంద్రబాబు చౌదరి గారిని ఇంటికి పంపించి చెప్పిందే చేసేవాడిగా నాటి రాజశేఖర రెడ్డి కొడుగ్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఎంచుకుని 175 స్థానాలకి 151 స్థానాల్లో ఎమ్మెల్యేలను గెలిపించి ఘనమైనటువంటి గెలిపించి సత్యాన్ని నిజాలు చెప్పేవారిని నిలబెట్టాలనే ఇవాళ ప్రజలు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ పోరాటం నా కోసం కాదంటున్నారు ఖచ్చితంగా ఇది చంద్రబాబు గారి కోసం కాదు ఈ పోరాటం ఆయన చెప్తున్నారు ఈ పోరాటం నా కోసం కాదని చంద్రబాబు చౌదరి గారు ఖచ్చితంగా చంద్రబాబు చౌదరి గారు ఈ పోరాటం మీకోసం కాదు నీ కొడుకు లోకేష్ చౌదరి కోసం అనేది మా అందరికీ తెలుసయ్యా చౌదరి చౌదరి గారు 22 ఏళ్ళు అధికారంలో ఉన్నామన్నారు ఇవాళ మీరు ఒక 2 గంటల ఒకదంపుడు ఉపన్యాసంలో 22 ఏళ్ళు అంటే నువ్వు అబద్ధాల పుట్ట అంటాకి ఇదే 22 ఏళ్ళు అధికారంలో నువ్వు లేవనేది 13 సంవత్సరాలు చిల్లర మాత్రమే ఉన్నావనేది ఇవాళ అందరికీ తెలిసిన విషయం నీ మనసుకు కూడా తెలిసిన విషయం 22 ఏళ్ళు అధికారంలో నువ్వు ఎన్నేళ్ళు ఉన్నా అది 13 ఏళ్ళైనా ఎన్నేళ్ళు అధికారంలో అనుభవించామని కాదు చంద్రబాబు చౌదరి గారు ఎంత గొప్పగా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి పేదవాడికి ఆదుకుంటామో వాళ్ళకి చదువు వైద్యం అందించామనేది ముఖ్యంగానే అది గొప్పతనం కానీ ఎన్నాళ్ళు ఊళ్ళో రావి చెట్టుకి వస్తుంది ఊళ్ళో పొలంలో ఉన్న తాడి చెట్టుకి వయసు వస్తుంది మనము మనకి వయసు వస్తుంది ఎన్నాళ్ళు పరిపాలించామనేది ముఖ్యం కాదు ఎంత నికార్సుగా పనిచేశాం ఎంత నిజాయితీగా పనిచేశామనేది ప్రజలకు అవసరం అనేది కూడా మీరు ఇంకా గుర్తించకపోవడం అనేది మీ దౌర్భాగ్యం అది అలాగే రెఫరెండం కావాలంటే 3 రాజధానుల గురించి రెఫరెండం పెట్టు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం ఇంటికి వెళ్ళి రాజకీయాలు మానేసి ఇంటికి వెళ్ళిపోతా అన్నాడు ఇప్పుడు మన వయసు ఎంతండి అసలు చౌదరి గారు 70 చిల్లర వచ్చినాయి రెఫరెండం అంటే 2024 వచ్చేప్పటికి 75 ఎంత వస్తాయి 77 కొడాల నాని గారు చెప్తున్నారు 77 ఏళ్ళు అంట 77 ఏళ్ళ తర్వాత అసలు ఏంటి ఇంకా నువ్వు మానితే ఏంటి మానకపోతే ఏంటి ఏం చేద్దామని అసలు ఈ వయసులో కూడా ఇంకేం ఇంకా కోరికలు ఏంటి నీకు కాబట్టి ఇక్కడితో చాలించు నీ సంధి ప్రేలాపనలు నీ దిగజారుడు భాష ఇవన్నీ కట్టిపెట్టి ఇప్పటికైనా మంచి చేస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకి రైతాంగానికి అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వాన్ని భుజం తట్టి ప్రోత్సహిస్తే 10 కాలాలు నీ గురించి మంచిగా చెప్పుకుంటారు ఈ రాష్ట్ర ప్రజని చెప్పని హితవు చెప్తూ సెలవు తీసుకు చంద్రబాబు సర్టిఫికెట్ ఎమ్మెల్యేలకి మంత్రులకి జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదన్న సంగతి ఆయన గుర్తిస్తే మంచిది ఈ రాష్ట్ర ప్రజలు ఏం సర్టిఫికెట్ ఇచ్చారనేదే మాకు ముఖ్యం తప్పితే అధికారం అంటే పదవి కోల్పోయి కొడుకు కోసం దిగజారి
రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు సర్టిఫికెట్ తప్పుడు సర్టిఫికెట్ దొంగ సర్టిఫికెట్ మాకు అక్కర్లేదు। మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।